కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో జూన్ 21వ తేదీన గ్రామ చెరువులో శవమై తేలిన వెంకటేష్ అనుమానాస్పద మృతి కేసును ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ సంఘటన వివరాలు మీడియాకు వెల్లడించారు. మృతి చెందిన వెంకటేష్ భార్య బోయ కొండమ్మ జూన్ 19వ తేదీన తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, అయితే జూన్ 21వ తేదీన గ్రామ చెరువులో వెంకటేష్ మృతదేహం లభ్యమైంది అన్నారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులు అయిన బోయ ఈరన్న, బోయ నరసింహులు, బోయ వీరేష్, బోయ నడవలయ్య అనే నలుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తాము హత్య చేసినట్లు అంగీకరించారని వినోద్ కుమార్ వెల్లడించారు. హత్యకు గురైన వెంకటేష్ గ్రామంలో ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, పలుమార్లు వారించినా ప్రవర్తనను మానుకోకపోవడంతో హత్య చేసినట్లు వారు తెలిపారని డీఎస్పీ పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన పిడిబాకు, ఇనుపరాడు, ఆటోను స్వాధీనం చేసుకుని నలుగురు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు సీఐ మంజునాథ్, సునీల్ కుమార్ సిబ్బంది ఉన్నారు. పరిశీలిస్తే ఈ మిస్ అయిన వ్యక్తి బోయ వెంకటేష్ యొక్క డెడ్ బాడీగా మనకి ఐడెంటిఫై అయింది. అప్పుడు మనం ఈ క్రైమ్ నెంబర్ని మిస్సింగ్ నుంచి 302-201 అంటే మర్డర్ కేసు, తర్వాత సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా అనుమానితులైనటువంటి ఈ బోయ కుర్ని ఈరన్న, బోయ కుర్ని నరసింహుడు, బోయ ఆకుల వీరేష్, బోయ కుర్ని నడవలయ్య, ఈ నలుగురిని మనం పికప్ చేసినాము. పికప్ చేసి ఎందుకంటే ఆ రోజు 15వ తారీఖు రాత్రి తాగి అంతా ఆ గుడెక్కల్లో తిరిగారు. రాత్రి మిడ్నైట్ తర్వాత నరసింహులు వాళ్ళ ఇంటి గురాన్ని చూడడం జరిగింది. అక్కడ ఇతన్ని రోడ్లో గుడ్డలు బుక్ చేసి ఈ ఫస్ట్ రాడ్తో ఇక్కడ పొడవడం జరుగుతుంది. తర్వాత మిగతా వాళ్ళు ఈ కత్తితో విడిబాగ్తో తొడగి ఒక చోట రైడ్ క్యాప్ చేస్తారు. వెంటనే చనిపోతుంది. అతన్ని ఆటో వీళ్ళకు ఒకటి ఈ కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి బ్యాగ్స్ ఉన్నాయి వీళ్ళకి, ఇక్కడ వైట్ ప్లాస్టిక్ బ్యాగ్స్, అవి కరెక్ట్గా పెద్ద పెద్దగా ఉన్నాయి. దానిలోకి పైన కవర్ చేసి ఆటోలో వాటి వరకు తీసుకుని పోయి ఆటో 25 నలుగురు దాంట్లో పడేసాను. ఇది 15వ తారీఖు పడేస్తే మాకు 21వ తారీఖు ఐడెంటిఫై అయింది కాబట్టి, సో దాదాపుగా 6 డేస్ తర్వాత ఇది ఫ్లోట్ అయ్యి బయట వచ్చింది. దీంతో చాలా వరకు ఎన్నో ఎస్ఐ గారు తర్వాత ఇద్దరు కూడా కష్టపడి, ఎందుకంటే చిన్న క్రిమినల్ కేసు ఎవరు చంపారో మాకు అలాంటి క్రిమినల్ కేసును చాలా చాలాచంగా చాలా తొందరగా అరెస్ట్ చేసినందుకు అందరికీ సిబ్బంది కూడా చాలామంది బాగా వర్క్ చేసినందుకు దాన్ని అభినందిస్తున్నాం. దీని గురించి దీంట్లో ఎందుకంటే ఈ నక్షములు ఏమన్నా వాళ్ళకి సంబంధించిన లేడీస్తో ఇతను మిస్బిహేవ్ చేయడమే కాకుండా వీళ్ళు చాలా వరకు ఇతను సెక్షువల్గా హరాస్ చేస్తూ ఉంటే, సో అది వీళ్ళ మనసులో పెట్టుకుని ఎన్నిసార్లు చెప్తాను వినలేదు. ఈ విషయంలో 1 వీక్ బ్యాక్ అంటే మనసు 15వ తారీఖు వారం ముందు కూడా వీళ్ళు గొడవ పడ్డం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇంత ఎక్కువైపోయింది అని చెప్పేసి ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని మటర్ చేసి ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు.